తిరుమల తిరుపతి దేవస్థానంలో కంచె చేను మేస్తోంది. కాసులకు కక్కుర్తి పడి ఏకంగా శ్రీవారికే శతగోపం పెట్టారు. ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ల విక్రయాల్లో ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారు. దీంతో ఐదుగురు దేవస్థాన ఉద్యోగులపై టీటీడీ వేటు వేసింది. 2011 2012 క్యాలెండర్ల విక్రయాల్లో 8 లక్షలు గోల్మాల్ అయ్యాయి. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన దేవస్థానం అక్రమాలకు పాల్పడిన అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు అటెండర్లతో పాటు ప్యాకర్ను సస్పెండ్ చేసింది. అధికారులను వదిలి కిందస్థాయి సిబ్బందిపైనే చర్యలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.